రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారులు రైడ్ నిర్వహించారు. 12 మంది ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట వారు రైడ్స్ అయితే నిర్వహించారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో విచారణకి హాజరు కావాలని ఈడీ అధికారులు 9 సార్లు కేజ్రీవాల్ గారికి నోటీసులు ఇచ్చినప్పటికీ కేజ్రీవాల్ ఇప్పటి వరకు కూడా విచారణకి హాజరు కాలేదు. తన పైన చర్యలు తీసుకోకుండా ఆపాలి అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు హైకోర్టుని, అంటే ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు లో కూడా అరవింద్ కేజ్రీవాల్ గారికి అయితే ఊరట లభించలేదు. మీ అరెస్ట్ని అయితే మేము ఆపలేమంటూ కూడా ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త అయితే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఇంటి ముందు ఎంతోమంది పోలీసులు మోహరించిన నేపథ్యంలో ఈ రాత్రికే అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. దుర్గకుమార్ గారు, హాయ్ సార్. హాయ్, నమస్తే సార్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. 12 మంది ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంటికి వెళ్ళి సెర్చ్ వారెంట్ చూపించి మరీ అక్కడ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ కాబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఈడీ అధికారులు విచారణకి హాజరు కావాలి అంటూ కూడా 9 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన అయితే విచారణకు హాజరు కాలేదు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు, హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఏంటి సార్, ఏం జరగబోతుంది? ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా ఒక పెద్ద స్కాండల్ అండి నేషనల్ లెవెల్లో. ఇంతకుముందు ఈ స్కామ్లో చాలామంది అరెస్ట్ అయ్యారు. తర్వాత ముఖ్యంగా మరీ లేటెస్ట్గా చెప్పాలంటే బీఆర్ఎస్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె, మాజీ లోక్సభ సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. అసలు కవిత గారిని అరెస్ట్ చేసిన తీరు చాలా ఒక పథకం ప్రకారం చేశారని మనం చెప్పొచ్చు. అంతకుముందు కూడా చాలాసార్లు ఆమెని ప్రశ్నించినా ఇప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ రాక ఎల్లా ఇక్కడికే వచ్చి ఆమె ఇంటికే వచ్చి ప్రశ్నించారు, వెళ్ళిపోయారు. కానీ ఈసారి వచ్చేది మాత్రం వాళ్ళు టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకుని వచ్చారు. 1:30కి ఎంటర్ అయ్యారంటే ఆ రోజు వస్తానే వాళ్ళు చర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా చెప్పించారు. జోగేంద్ర సింగ్ అనే ఒక ఆఫీసర్తో అరెస్ట్ వారెంట్ పెట్టించారు. తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళటం పెద్ద ఇష్యూ ఏం కాదు వాళ్ళకి, ఈడీకి. కానీ వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ కూడా పెట్టాలి. చాలామంది అనుకున్నారు స్పెషల్ ఫ్లైట్లో తీసుకెళ్ళిపోతారు వాళ్ళ టీమ్, ఇప్పుడు 12 మెంబర్స్ వచ్చినట్టే ఇక్కడ కూడా 10 మందో 8 మంది వచ్చారు. వాళ్ళకి స్పెషల్ క్రాఫ్ట్ పెట్టి తీసుకెళ్ళొచ్చు. కానీ అట్లా కూడా తీసుకెళ్లకుండా ఆమె పేరు మీద టికెట్ కూడా బుక్ చేసి ఏ టైం కంటే సపోజ్ 8:30 అనుకో, 8:45కి అంటే ఇక్కడ మనకి 6 కల్లా మేము అరెస్ట్ వారెంట్ ఇచ్చేస్తాం ఈమెకి కోర్టులు మూసిన టైంకి. రెండోది అక్కడికి రిపోర్టింగ్ టైం ఉంటుంది కదా, అది జర్నీ అన్ని చాలా హైలీ క్యాలిక్యులేటెడ్గా వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఈమెకి ఇక్కడ చాలా ఫాలోయింగ్ ఉంటుంది, బీఆర్ఎస్ లీడర్ గారు అమ్మాయి కాబట్టి చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తారనే ఉద్దేశం మీద వాళ్ళు ఇక్కడ పోలీసు కూడా ఎలర్ట్ ఇచ్చారు. ఇక్కడ కమిషనరేట్లకి మాకు తగినంత భద్రత ఇవ్వాలి, మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు కూడా మమ్మల్ని ఎస్కార్ట్ చేయండి, ఇది సిచ్యువేషన్ అని. అయితే వాళ్ళు ఊహించినంత ప్రతిఘటన ఇక్కడ రాలేదు కాబట్టి చాలా సింపుల్ బందోబస్తుతోనే తీసుకెళ్ళిపోయారు. తర్వాత కేటీఆర్ గారు కూడా వాళ్ళ పట్ల కొంచెం అనుచితంగా ప్రవర్తించారు. ఇప్పుడు మనకి కేజ్రీవాల్ గారు ఇష్యూకి వచ్చేటప్పటికి ఈయనకి డిప్యూటీగా ఉన్న పేరేంటి మన మనీష్ సిసోడియా, ఆయన కూడా దాదాపు 10 నెలల పై నుంచి కూడా అరెస్ట్ చేసి తిహార్ జైల్లోనే ఉన్నారు. తర్వాత అంతకుముందు ఈ సెక్షన్స్ కూడా ఎలా ఉంటాయంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని, ఇది చాలా పవర్ఫుల్ యాక్ట్. ఇది ఇతర క్రిమినల్ చట్టాలకి దీనికి పూర్తి భిన్నం. అయితే క్రిమినల్ చట్టాల్లో అయితే ఎవరైతే ప్రాసిక్యూషన్ చేస్తారో పోలీస్ ఆఫీసర్స్ కానీ సిబిఐ కానీ ఇంకోటి కానీ వాళ్ళు ప్రూవ్ చేయాలి ఇతను ఈ అమ్మాయి ఈమె తప్పు చేసిందని. ఇప్పుడు ఈ సెక్షన్లో వాళ్ళ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, ఎవరైతే ముద్దాయిలుగా ఉంటారో వాళ్ళు ప్రూవ్ చేయాలి ప్రతిదీ ఇది నేను చేయలేదు అని, రివర్స్ అవుతుంది అన్నమాట. తర్వాత అట్లాగే ఈ సెక్షన్ కింద దాదాపు 18 నెలలు బెయిల్ ఇవ్వకుండా కూడా ఉండే సెక్షన్స్ ఉన్నాయి. చాలా శిక్ష కూడా చాలా
తీవ్రంగా 7 ఏళ్ళు అట్లా పడుతుంది ఈ సెక్షన్స్ కింద. కాబట్టి ఈ అరెస్ట్ కేజ్రీవాల్ గారిని చేయాలని చాలా కాలం నుంచి వాళ్ళు ఆలోచిస్తున్నప్పటికీ రకరకాల కారణాల వలన ఇది వాయిదా పడతా వచ్చింది. కానీ ఇవాళ మాత్రం ఇవాళ వాళ్ళు 12 మంది టీం ఫ్రెష్గా వెళ్ళటం మొన్న హైదరాబాద్లో జరిగిన సిచ్యువేషన్ని చూస్తే ఆయన హైకోర్టు మీద విశ్వాసంతో ఉన్నాడు. ఏంటంటే బహుశా ఈ అరెస్ట్ని వాళ్ళు ఆపుతారని, కానీ ఈడీ చేసే అరెస్టులు మేము ఆపలేము ఆ సెక్షన్స్ అని వాళ్ళు తీర్పు చెప్పేశారు. కాబట్టి ఈయన రెస్క్యూకి ఏ కోర్టు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి కనపడలా. అరెస్ట్ అయితే డెఫినెట్గా జరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫోర్సెస్ని ఆయన ఇంటి చుట్టూ దింపేశారు. తర్వాత ఈ కేసులో ముఖ్యులందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఒక్క కేజ్రీవాల్ గారిదే 9 సార్లు నోటీస్ ఇచ్చినా ఆయన కోర్టులకు వెళ్ళటం, ఈ నోటీస్ని ఆపటం జరిగింది. ఇది చాలా సీరియస్గా. వారం రోజులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అసలు ఈడీ అధికారుల మెయిన్ టార్గెట్ వచ్చేసి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ గారే, కాకపోతే దానికంటే ముందు కవిత గారిని అరెస్ట్ చేసి తర్వాతే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అదే జరుగుతుంది. కవిత గారు వారం రోజుల క్రితం అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కేజ్రీవాల్ గారి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం, మరికొద్దిసేపట్లోనే అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే ప్రచారంలోకి రావడం అంటూ గతం నుంచి ఈ ప్రచారంలో ఉందండి. ఎప్పుడైతే మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారో కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, గవర్నమెంట్కి హెడ్ ఎవరు? ముఖ్యమంత్రి. నిర్ణయం ఎవరు తీసుకున్నా అది ఒక జాయింట్ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ అరెస్ట్ చేశారు, ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ముఖ్యమంత్రిగా ఆ టైంలో ఉన్నాడు కాబట్టి 5 ఏళ్ల తర్వాత కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. తర్వాత 10 నెలల తర్వాత వీళ్ళు రూపొందించిన విధానం ఏదైతే ఉందో, ఈ లిక్కర్ సౌత్ లాబీ ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అయ్యి దాన్ని 10 నెలల తర్వాత రద్దు కూడా చేసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి, దాని వలన ప్రభుత్వానికి నష్టం జరిగింది అనేది ఒప్పుకున్నట్టు అయింది కదా. తర్వాత హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు ఈ సెక్షన్స్లో మేము ఇంటర్ఫీర్ కామని హైకోర్టు చెప్పిందంటే ఢిల్లీ హైకోర్టు. ఇప్పుడు ఇంకా ఆయనకి ఇంకా వేరే మార్గం కూడా ఏం లేదు. ఖచ్చితంగా అరెస్ట్ అయితే తప్పదు, బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ బహు తక్కువే. ఓకే గ్యారెంటీ. సార్ ఏంటి, ఎన్నికలకు ముందు అంటే సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో ఇప్పుడు వరుసపెట్టి నేతలందరినీ అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్య నేతలని అందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు ఎందుకు ఇప్పుడు కేంద్రం సన్నద్ధమైంది, ఈడీ అధికారులు ఎందుకు ఇప్పుడే ప్లాన్ చేశారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రతిపక్షాన్ని గెలిపించాలనైతే ప్రయత్నించదు కదండి. ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ స్వార్థం అనేది ఉంటుంది. వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే అవతల పార్టీ అంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కుట్రలో భాగంగా జరిగిన కేసు కూడా ఉంది, కేసు లేదని కాదు. అయితే మీరు అన్నట్టు సమయానికి సంబంధించి మాట్లాడాలంటే ఇప్పుడు మరి ఇక మీరు అన్నట్టు ఎన్నికల దీని మూలాన్ని కూడా స్పీడప్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈయనకేమి క్లీన్ సర్టిఫికేట్ బీజేపీ ఇస్తే బీజేపీకి ఏమన్నా లాభమా? ఇప్పుడు అందులో ఈయన సాపు కింద నీరులాగా హర్యానా, పంజాబ్, ఇటు రాజస్థాన్, సౌత్ లో చాలా, నార్త్ లో చాలా స్టేట్స్ లో కూడా వెళ్తున్నాడు, వెళ్ళాడు. అన్ని రాష్ట్రాల్లో బాగా వేయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈయన్ని ఎలవ్ చేస్తే బీజేపీకి కూడా నష్టం కదా. బీజేపీ తన చిరకాలలో భారతదేశాన్ని పరిపాలించాలని ప్రయత్నిస్తుంది, అందుకు అడ్డం వస్తున్న కాంగ్రెస్ నే తట్టుకోలేకపోతుంది. ఇలాంటి పార్టీ రోజుకు ఒక స్టేట్ లో విస్తృతపరచుకుంటా వెళ్తుంటే ఒక క్లీన్ ఇమేజ్ అని. ఇప్పుడు తను ఏదో రకంగా అంటే జరగలేదు స్కాండల్ అని నేను అంటలేదు, జరిగి ఉండొచ్చు ఏ లెవెల్లో, ఈయనకి ఎంతవరకు ప్రమేయం ఉందో మనం చెప్పలేము. ఓకే సరే, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రభుత్వం కూడా కేసు బుక్ చేయొచ్చు. రేపు విచారణలో ఎవరు బయటపడతారు ఎవరు బయటపడలేరు అనేది డిఫరెంట్, అది వాళ్ళు పోషించిన పాత్రను బట్టి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ గా ఇవాళ కవిత గారికి కూడా బెయిల్ రాదనే చెప్తున్నారు ఎవరిని అడిగినా లీగల్ లుమినరీస్. సెక్షన్ 19 ప్రకారం ఇది చాలా తీవ్రమైన ఇది అండి. దాదాపు 1 సంవత్సరంన్నర పాటు కూడా బెయిల్ ఇవ్వకుండా కస్టడీని పొడిగించినా కూడా బెయిల్ మీద డిమాండ్ చేయటానికి కానీ సుప్రీంకోర్టు కూడా ఆసక్తిరాలే అవుతుంది ఆ సెక్షన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇవాళ ఏదైతే చెప్పిందో ఈడీ అరెస్ట్ని మేము ఆపలేమని, సుప్రీంకోర్టు కూడా ఇంచుమించుగా ఇదే చట్టాలని బేస్ చేసుకుని పనిచేస్తుంది కదండి. తర్వాత వీళ్ళు ఈడీ వాళ్ళు ఏం సైటేషన్ చూపిస్తారంటే, అంతకుముందు సేమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియా కేసే వాళ్ళు సైటేషన్ చూపిస్తారు, అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈయన కూడా మీరు ఇవ్వద్దని చెప్తారు. అలాగే కవితకు కూడా అది చూపిస్తారు. కష్టం అండి, ఏదైనా బై ఛాన్స్ ఇంకా ఏదైనా వేరే పాయింట్ చూపించి వస్తే రావచ్చు, కానీ ఛాన్సెస్ బహు తక్కువ. ఓకే బహు తక్కువ.